హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ వ్లాగ్స్ ఫ్రమ్ జపాన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అండ్ ఈరోజు మంగళవారం, ట్యూస్డే. సో నేను గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. పదండి అక్కడ గ్రాసరీ షాపింగ్ అసలు మేమేమో అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు కదా, జపనీస్ గ్రోసరీ స్టోర్స్లో ఇండియన్ ఐటమ్స్ దొరుకుతాయా అని చెప్పేసి. సో మీకు జపనీస్ గ్రోసరీ స్టోర్కి కదా ఇప్పుడు వెళ్ళేది, సో అక్కడ అసలు ఏమేమి ఉంటాయి, మేమేం కొంటాము జపనీస్ గ్రోసరీ స్టోర్లో అనేది తెలుస్తుంది. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా మేము జపనీస్ గ్రోసరీ స్టోర్కి వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కొంటూ ఉంటాం కదా. సో సాటర్డే సండే వెళ్ళే వాళ్ళం ఇంతకుముందు. కాకపోతే ఏంటంటే సాటర్డే సండే వీకెండ్స్ కదా, ఇంకా చాలామంది వస్తారు ఆ రోజు. ఆల్మోస్ట్ షాప్ మొత్తం చాలా పబ్లిక్ ఉంటారు, మనకి బిల్లింగ్ సెక్షన్ దగ్గర కూడా లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది. సో ఇంకా వర్కింగ్ డేస్లో వెళ్తే కొంచెం బెటర్, వర్కింగ్ డేస్లో అది కూడా డే టైంలో వెళ్ళామనుకోండి ఎక్కువ పబ్లిక్ ఉండరు. ఈవినింగ్ 6 తర్వాతనే వెళ్ళే వాళ్ళము, మా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. సో ఈవినింగ్ 6 తర్వాత నేను మా ఆయన ఇద్దరం కలిసి వెళ్ళి వారం రోజులకి సరిపోయే కూరగాయలు ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చే వాళ్ళము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా వింటర్ స్టార్ట్ అయింది కదా, సో బయట వెదర్ చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఈవినింగ్ 5 దాటగానే మనకి బయట మొత్తం డార్క్ అయిపోతుంది అన్నమాట, చీకటి అయిపోతుంది. సో అంత చీకట్లో ప్లస్ చలిలో ఇంకా ఈవినింగ్ వెళ్ళడం ఎందుకు, ఏ టైంలోనే వెళ్దాము అని చెప్పేసి ఈరోజు మేము ఆఫ్టర్నూన్ వెళ్తున్నాము. ఇప్పుడు టైం 12:30 అయింది. ఇక్కడ పైన చూసారా ఏసీ ఆన్ చేసే ఉంది. బయట వెదర్ చాలా చల్లగా ఉంది, మేబీ 8-9 degrees ఉండొచ్చు టెంపరేచర్ అయితే. మార్నింగ్ మా బాబుని స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి వచ్చేటప్పుడు అయితే లైట్గా స్నోఫాల్ కూడా ఉంది, చాలా చిన్నగా, అంత పెద్ద పెద్ద స్నో కాదు, చిన్న చిన్నగా మనకి అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ 4:35 వరకు ఇంకా చీకటి అయిపోతుంది అని చెప్పేసి ఈరోజు మేము ఆఫ్టర్నూనే వెళ్తున్నాం. మేము బయటకు వెళ్తే ఖచ్చితంగా స్వెటర్ ఇంకా ఇదిగో ఇలా ఇయర్ మఫ్స్ గ్లౌజెస్ కూడా వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే గ్లౌజ్ వేసుకోకుండా బయటకు వెళ్ళాము అనుకోండి మనం రీఫ్రిజర్లో హ్యాండ్స్ పెట్టి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా అయిపోతున్నాయి. అసలు చేతులు అయితే ఇలా మొత్తం గట్టిగా అయిపోయి కనీసం ఇలా ఫోల్డ్ చేయడానికి కూడా ఫింగర్స్ రావట్లేదు. సో ఇంకా ఖచ్చితంగా బయటకు వెళ్ళినప్పుడల్లా నేనైతే గ్లౌజెస్ వేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మనకి మాస్క్ కంపల్సరీ. సో ఇలా వింటర్ సీజన్లో మేము బయటకు వెళ్ళాలంటే మాకు ఇవన్నీ ఇక్కడ చూడండి, వర్షం కూడా పడుతుంది. ఓ వర్షం బాగానే పడుతుంది. మేము ఉండేది 5th floor కదా, సో కిందకి వెళ్తున్నాము. కిందకి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా వర్షం కనిపిస్తుంది క్లియర్గా. 3rd floor ఉన్నాం ఇక్కడ మేము. ఇప్పుడు సో మేమిద్దరం చెరక అంబ్రెల్లా పట్టుకుని వెళ్తున్నాము. రోడ్ పైన అయితే పబ్లిక్ ఎవరూ లేరు, వర్షం బాగుంది. అసలు ఇక్కడ వర్షం పడుతున్నప్పుడు ఒకసారి మీరు ఈ రోడ్స్ని అబ్జర్వ్ చేయండి, మనకి అద్దంలా కడిగినట్టు మెరుస్తున్నట్టు అనిపిస్తాయి. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి డస్ట్ కానీ చెత్త చెదారం అంటే అక్కడక్కడ పేపర్స్ ఇలాంటివి పడేసి ఉన్నవి కనిపించవు కదా. సో ఇంకా మనకి వర్షం పడినప్పుడైతే ఇలా ఏదో అద్దంలా మెరుస్తున్నట్టు కనిపిస్తాయి రోడ్స్ అన్నీ. ఈ రోడ్ చూడండి ఎలా ఉందో. ఇదిగో ఇందాక మేము వేరే రోడ్ దగ్గరకు వచ్చేసాము, ఈ రోడ్ కూడా ఎలా కనిపిస్తుందో చూడండి. వచ్చేసాము షాప్ దగ్గరికి. అదిగో అక్కడ మనకి రెడ్ కలర్లో బిగ్ యోసన్ అని షాప్ నేమ్ కనిపిస్తుంది కదా, అక్కడికే ఇప్పుడు మేము వెళ్ళి గ్రోసరీస్ అన్నీ తెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది చూడండి, ప్యాన్ కేక్స్ ఫ్రెంచ్ టోస్ట్ లాంటివన్నీ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నా నెక్స్ట్ వీడియో దీని గురించే ఉంటుంది. కాఫీ షాప్కి వెళ్ళి వాటిని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో మనం వెళ్దాం ఇప్పుడు ఒక జపనీస్ గ్రోసరీ స్టోర్కి. అండ్ ఇక్కడ చూస్తే మీకు వర్షం పడుతుంది కదా, సో వర్షం పడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏ షాప్కి వెళ్ళినా కూడా అంబ్రెల్లా తీసుకొని లోపలికి వెళ్తే అంబ్రెల్లాకి ఉన్న వాటర్ డ్రాప్స్ అన్నీ షాప్లో పడకుండా ఇక్కడ వీళ్ళు ఇది అరేంజ్ చేస్తారు. ఇదేంటంటే మనం అంబ్రెల్లాస్ పెట్టుకోవడానికి కవర్.
ఇదిగో మా హస్బెండ్ ఇప్పుడు పెట్టుకుంటున్నారు చూడండి కవర్. ఇలాంటి సన్నటి పొడవైన కవర్స్ ఉంటాయి అంబ్రెల్లాస్ పెట్టుకోవడం కోసం. మనం మన అంబ్రెల్లాని ఆ కవర్లో పెట్టి షాప్ లోపలికి వెళ్ళామనుకోండి, ఈ కవర్లో అంబ్రెల్లాని అలా పెట్టేయాలి మనం. సో వాటర్ డ్రాప్స్ ఏమైనా ఉంటే ఆ కవర్లోకి వెళ్ళిపోతాయి, కానీ షాప్లో మనం ఫ్లోర్ మీద వాటర్ డ్రాప్స్ పడకుండా ఉంటాయన్నమాట. అదిగో ఇదిగో ఇక్కడ ఉన్నాయి అంబ్రెల్లాస్కి పెట్టే కవర్స్ అన్నీ. మళ్ళీ మనం షాప్లో నుంచి వెళ్ళేటప్పుడు కవర్స్ తీసి ఇందులో పడేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్. మనం లోపలికి వెళ్ళి టమాటోస్, బనానా తీసుకున్నాం ఆల్రెడీ. ఇది కరాగే. అండ్ ఇక్కడ మా బిల్ ఎంత అయిందంటే 6,147 yens. ఒక 1 వీక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి ఆల్మోస్ట్ ఇంకా 6,000 to 7,000 అవుతుంది అనుకోండి. ఎందుకంటే మేము ఇప్పుడు స్నాక్స్ ఎక్కువ తీసుకోలేదు, ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ కొన్ని ఇంకా ఏంటి నాన్ వెజ్ బ్రెడ్స్ అలాంటివి తీసుకున్నాం. కానీ స్నాక్స్ అంటే మా పిల్లలు వచ్చారనుకోండి మాతో ఐస్ క్రీమ్స్ ఇంకా జ్యూస్ బాటిల్స్ ఇంకా చిప్స్ ఇలాంటివి కొంటూ ఉంటారు కదా. ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి అన్నీ ఇప్పుడు మేమేమైతే కొన్నామో వాటిని కవర్స్లో వేసేస్తున్నాము. సరే కదా, ఇలా అయిపోయిందన్నమాట మా షాపింగ్. వచ్చేటప్పుడు అయితే అసలు వీడియో తీయలేదు, తీయడానికి కూడా ట్రై చేయలేదు. ఎందుకంటే బయట వెదర్ చాలా చల్లగా ఉంది. గ్లౌజెస్ వేసుకుని వచ్చాము, గ్లౌజెస్ తీసేస్తే అసలు డీప్ ఫ్రీజర్లో మనము హ్యాండ్ పెడితే ఎలా ఉంటుందో అంత చల్లగా ఉందన్నమాట. ఇంకా గ్లౌజ్ తీసుకొని తీసేసిన తర్వాత ఫోన్ పట్టుకోవాల్సి వస్తుంది కదా, గ్లౌజ్తో ఫోన్ ఆపరేట్ చేయడం రాదు. అందుకే నేను ఇంకా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. చాలా చల్లగా ఉంది వెదర్. అండ్ మేము ఏమి తీసుకొచ్చాము అనేది ఇప్పుడు మీకు చూపిస్తాము. సో ఎవ్రీ ట్యూస్డే మా షాపింగ్ వైట్ ఎగ్స్, ఇవి బ్రౌన్ ఎగ్స్, నెక్స్ట్ ఇవి చికెన్ ప్యాకెట్స్. ఇదేంటంటే ఓన్లీ లివర్స్ అండి. మామూలుగా ఇక్కడ మనకి షాప్స్లో చికెన్ అమ్మేటప్పుడు ఇలా ప్యాకెట్స్లో ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. లెగ్ పీసెస్ సెపరేట్గా, వింగ్స్ సెపరేట్గా, లివర్ పీసెస్ సెపరేట్గా, మజిల్ సెపరేట్గా ఇలా ఉంటుంది. అన్నీ కలిపి మిక్స్ చేసి మనకి ఉండదు. ఒకవేళ మనకి అన్నీ కలిపి కర్రీలా తినాలి అనిపిస్తే మనం అన్నీ ఒక్కొక్క ప్యాకెట్ కొనుక్కోవాలి. వింగ్స్ ఒక ప్యాకెట్, లెగ్ పీసెస్ ఒక ప్యాకెట్, లివర్ ఒక ప్యాకెట్, మజిల్ ఒక ప్యాకెట్ ఇలా కొనుక్కొని తినాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది పెరుగు. చూసారా దీనిపైన మొత్తం మనకి జపనీస్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది గుమ్మకాయ, నేను దీంతో హల్వా చేస్తాను. సో మేము అప్పుడప్పుడు క్యారెట్ హల్వా, ఒక్కొక్కసారి గుమ్మడికాయ హల్వా కూడా చేసుకుని తింటాము.
నెక్స్ట్ కాలీఫ్లవర్ తీసుకొచ్చాము, చాలా బాగుంది ఇది ఫ్రెష్గా. కొన్నిసార్లు ఏంటంటే దీనిపైన అక్కడక్కడ నల్లగా మచ్చలు ఉంటాయి కదా, అవేం లేదు, వైట్ కలర్లో చాలా బాగుంది, ఫ్రెష్ కావచ్చు అందుకే ఇలా ఉంది. నెక్స్ట్ యాపిల్స్, గ్రీన్ యాపిల్స్ కూడా ఉన్నాయి కానీ మేము గ్రీన్ యాపిల్స్ తీసుకొని రాలేదు. ఇప్పుడు నేను మీకు చూపించిన అన్నీ ఒకే బ్యాగ్లో ఉన్నవి, ఇంకా వేరే 2 బ్యాగ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇదిగోండి బనానా, అండ్ నెక్స్ట్ చికెన్ పీసెస్ చెప్పాను కదా, ఇదిగో ఇందాక లివర్ పీసెస్ ప్యాకెట్ చూపించాను, ఇదేమో లెగ్ పీసెస్ ప్యాకెట్. ఇలా సపరేట్గా ఉంటాయి మనకి, అన్ని ఐటమ్స్ కలిపి ఒకే ప్యాకెట్లో ఉండవు. నెక్స్ట్ టమాటో వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఎగ్స్, ఇంకా స్నాక్స్ అయితే ఎక్కువ తీసుకుని రాలేదు, వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవి బ్రింజా, అండ్ ఇంకొక టమాటో ప్యాకెట్స్. రేట్స్ నేను చెప్పట్లేదు ఎందుకంటే రేట్స్ అంతా కూడా బిల్ పైన ఉంటుంది, నేను రేట్స్ అంతా గుర్తుపెట్టుకోలేదు. క్యాప్సికమ్, నెక్స్ట్ మా ఫేవరెట్ నూడిల్స్ రామెన్, ఇది షిన్ రామెన్ నూడిల్స్ అంటారు కదా. నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి చాలా వెరైటీ కప్ నూడిల్స్ ఉంటాయి, అంటే కప్ నూడిల్స్ అంటే ఇలా కప్స్లో ఉంటాయి, జస్ట్ మనం కొంచెం హాట్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటే ఇన్స్టెంట్గా వెంటనే 1 మినిట్లో రెడీ అయిపోతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా చేయడానికి టైం లేకపోతే ఇవి చేసుకొని తిని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, అంటే చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది తోంగరాషి అనే ఒక కప్ నూడిల్స్ ప్యాకెట్ తీసుకొచ్చాను, స్పైసీగా అండ్ సూపర్ టేస్టీగా ఉంది. ఆల్మోస్ట్ ఈ రామెన్ నూడిల్స్ టేస్టే ఉందనుకో, ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాసింది రెడ్ పెప్పర్ నూడిల్స్ అని చెప్పేసి. మాకైతే టేస్ట్ బాగా నచ్చి నేను ఇంకా అప్పుడప్పుడు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేకపోతే వెంటనే తినేసి స్కూల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి, మా పిల్లలు స్పైసీ తింటారు బాగానే, ఫుడ్ స్పైసీగా తింటారు, సో ఇవి 2 తీసుకొచ్చాను కప్ నూడిల్స్. నెక్స్ట్ ఒక పిస్తా ప్యాకెట్ తీసుకొచ్చాము, బ్రెడ్ ప్యాకెట్, ఇది కూడా మనకి స్నాక్స్ లాగా తినడానికి. నెక్స్ట్ ఇవి స్క్వేర్ షేప్లో ఉండే బ్రెడ్స్. నెక్స్ట్ ఇవి గ్రేప్స్, ఇంకొక నూడిల్స్ ప్యాక్ కప్ నూడిల్స్ ఉంది కదా, ఇది తీసుకొచ్చాను. మా పాప ఉంటే తనే మొత్తం మేము షాప్కి వెళ్ళి తీసుకొచ్చి అన్ని కవర్స్ ఇక్కడ పెడితే ఫ్రిడ్జ్లో సర్దిరి పెట్టేది, అన్నీ అరేంజ్ చేసేది కిచెన్లో, కానీ ఇంకా తను లేదు కాబట్టి ఇప్పుడు నేనే మొత్తం చేయాలి. ఇది మిల్క్ ప్యాకెట్, మిల్క్ బాటిల్ అలా ఉంటాయి అన్నమాట, ఇక్కడ ప్యాకెట్స్ ఉండవు. ఇదేమో ఆయిల్, ఇక్కడ మనకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఈ ఫ్లవర్స్ నుంచి తయారు చేసిన ఆయిల్ ఇది. సో మనకి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, సో అలా ఇక్కడ. నెక్స్ట్ ఇంకా సాల్ట్ ప్యాకెట్, షుగర్ ప్యాకెట్ కూడా తీసుకుని వచ్చాము. ఇంకా ఇది ఈరోజు మా షాపింగ్ అన్నమాట లాస్ట్ ఐటమ్, సాల్ట్ షుగర్ ఇది. నెక్స్ట్ ఇదిగోండి ఇది సాల్ట్, దీనిపైన మొత్తం జపనీస్లోనే ఉంది చూడండి, జపనీస్ అండ్ కాంజీ అంటారు యాక్చువల్లీ, ఈ సింబల్స్ని కాంజీ అంటారు. సో ఇవన్నమాట మా షాపింగ్. ఎవ్రీ వీక్ మేము ఇంకా మోస్ట్లీ అయితే ఈ మధ్య ట్యూస్డే వెళ్తున్నాము, సో వెళ్ళి ఇవి తీసుకొని వస్తాము, ఎవ్రీ వీక్ తీసుకొస్తాము. ఇప్పుడు తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ నెక్స్ట్ మనకి మండే వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంకా అంతా ఖాళీ అయిపోతుంది అనమాట. ఈరోజు మా ఇంట్లో అదే పరిస్థితి, నిన్న మండే రోజుకి అన్నీ కంప్లీట్గా వెజిటబుల్స్ ఫ్రూట్స్ అసలు ఏమీ లేకుండా అయిపోయాయి. ఇంకా ట్యూస్డే వస్తుంది కదా, రేపు ఈరోజు వెళ్దామని చెప్పేసి ఇంకా ఈరోజు వెళ్ళాము. సో ఇది మా ట్యూస్డే షాపింగ్, అండ్ జపనీస్ గ్రోసరీ స్టోర్లో ఇవన్నీ తీసుకొచ్చింది, జపనీస్ గ్రోసరీ స్టోర్. అండ్ ఇంక ఎక్కువ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తాను, మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బై బై, సయనారా, మా తాయి మిషో.